74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తున్న ప్రతి సామాన్యుడు కూడా ప్రజాస్వామ్యంలో పాలకుడు అవుతాడని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో మంత్రిగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగిందని అన్నారు. తూర్పు గోదావరి జిల్లాను ప్రగతి పదంలో నడిపించడానికి ప్రభుత్వం అనేక ప్రణాళికలు సిద్ధం చేసిందని, ఆ ఫలాలను పేదవారికి అందించడమే లక్ష్యంగా పేదరిక నిర్మూలన కోసం ఒక యజ్ఞాన్ని ప్రారంభించిందని తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని రామచంద్రపురం ఆర్డీఓ ఆఫీస్ నందు ఈ స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నటువంటి వారికి ఉదాహరణగా, ఈ ప్రజాస్వామ్యంలో అతి సామాన్యుడు కూడా పాలకుడవుతాడని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వారి ఆలోచనతో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా ప్రగతి పదంలో నడిపించడానికి, అంటే ఎవరైతే కష్టాలు అనుభవిస్తున్నారో వారి కష్టాలని తొలగించడానికి ప్రభుత్వం అనేకమైనటువంటి ప్రణాళికలను సిద్ధం చేసింది. ఆ ఫలాల్ని పేదలకు అందించడమే మా లక్ష్యంగా పేదరిక నిర్మూలన కోసం ఒక యజ్ఞాన్ని ప్రారంభించి పేదవాడికి చేయూతిచ్చి పేదరికం మీద యుద్ధం చేయమని, పేదరికం మీద పేద వ్యక్తి చేసే ఉద్యమంలో యుద్ధంలో పేదరికం ఓడిపోవాలి తప్ప పేదవాడు ఓడిపోకూడదు. ఇప్పటివరకు జరుగుతుంది ఏమిటంటే పేదవాడు ఓడిపోతున్నాడు, కానీ పేదవాడిని ఓడిపోకుండా వారికి చేతికి ఆయుధాలు ఇచ్చి పేదరికాన్ని జయించమని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నవరత్న సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అమలుపరిచేటువంటి ఒక అదృష్టం. ఇక్కడ స్వాతంత్ర భారతంలో మనమందరము కూడా అదృష్టవంతులు. పూజ్య బాపూజీ నేతృత్వంలో అనేక మంది త్యాగదనులు వారి ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఈ దేశానికి స్వాతంత్రం లభించాలని, ఈ దేశంలో కడు సామాన్యుడు కానీ పేదవాడు కానీ అట్టడుగు వాడు కానీ స్వేచ్ఛగా జీవించాలంటే ఉన్నతమైన చట్టాలను రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం అమలు జరగాలన్నా, ఈ దేశానికి దిశ నిర్దేశించేటువంటి వారు ఈ దేశంలో ఉన్న అట్టడుగు వారు పాలకులైనప్పుడు మాత్రమే సాధ్యమని, ఆనాడు స్వాతంత్రాన్ని మనకు సంపాదించినటువంటి మహాత్ముని మరి స్మరించుకుంటూ, ఎంత అదృష్టమో ఎక్కడో ఒక చిన్న కుగ్రామంలో పుట్టినటువంటి నేను స్వాతంత్రం వల్ల కదా ఈ రాష్ట్రంలో మంత్రినయ్యాను, భారత రాజ్యాంగం వల్ల కదా నేను ఈ రాష్ట్రానికి మంత్రినయ్యాను, ఈ మంత్రి పదవి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కడు పేదవారికి అంకితం వహిస్తూ ఈ మంత్రిగా నన్ను నియమించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నా దృష్టిలో దైవ సమానుడు, పేదల పాలిట దైవత్వంతో దివ్యత్వంతో ఆలోచించి సంక్షేమాన్ని అమలుపరిచేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇచ్చినటువంటి ఈ పదవిని ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు నన్ను సేవకుడిగా ఎంచుకుని ఈ రాష్ట్రానికి వారికి సేవ చేయటంతో పాటు రాష్ట్రానికి సేవ చేసేటువంటి ఒక అదృష్టాన్ని నాకు కల్పించారు. రామచంద్రపురానికి అత్యధికమైనటువంటి ప్రయారిటీ ఇచ్చి రాష్ట్రానికి మంత్రినైనా రామచంద్రపురానికి బిడ్డగానే ఉంటాను, రామచంద్రపురానికి సేవకుడిగానే ఉంటాను, ఆ సేవలోనే తరిస్తాననేటువంటి ఆ సేవ చేయడానికి అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.